తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన ఆగ్రహం అప్పుడప్పుడు ఆయన కొన్ని సంచలనమైన లేదా వివాదాస్పదమైన కాదంటే బాధాకరమైన తన బాధ వ్యక్తం చేసే వ్యాఖ్యలు చేయడం మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఏదో అసంతృప్తితో ఉన్నారు, ఆయన ఎవరో చిన్నపుచ్చారు కాబట్టి ఇలా జరుగుతూ ఉందనేది అయితే అందరూ ఒప్పుకున్నారు. ప్రభుత్వమే కాదు, పార్టీయే కాదు, ఈ నాయకులే కాదు, అంత ప్రజల జెండా, ఈ పద్ధతిలో ఆయన కొంచెం ధిక్కార స్వరం అని అనుకోవడం, మళ్ళీ అంతలోనే తగ్గడం, ఇది జరుగుతూ వస్తూ ఉంది. కానీ ఆయన మారలేదా చేస్తున్నాడు. అయితే నియోజకవర్గంలో ఆయన ఎక్కువగా అలా మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో కంటే అనే ఒక అభిప్రాయం ఉంది. అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని ఆయన శిబిరంలో వాళ్ళు చెప్తారు. కానీ ఈ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ విస్తృత సమావేశం జరిగినప్పుడు తన పక్కనే రాజేందర్ని కూర్చోబెట్టుకొని ఎవరంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే పార్టీలో నడవదు, వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుందని చాలా ఖచ్చితంగా హెచ్చరించారు. ఇది ఈటెల రాజేందర్ పక్కన కూర్చున్నప్పుడు హెచ్చరించడం ఒక రాజకీయ ఉద్దేశం కూడా దాంట్లో ఉంది. ఇది రాజేందర్కు ఆ సంకేతాలు అంది ఉండాలి. అయినా కానీ ఆయన తర్వాత మళ్ళీ ఒక రైతు వేదిక అలాంటి సమావేశంలో మాట్లాడుతూ కొంచెం అభ్యంతరకరమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ఇంకా ఆశ వదులుకొని చేస్తున్నారా అర్థం కావట్లేదని టీఆర్ఎస్ అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు, వ్యతిరేకుల గురించి మాట్లాడలేదు. దీన్ని సరిచేయడానికి ఆయన మాటల తర్వాత కేటీఆర్ మంత్రి త్వరగా తీసుకొని ఆయనతో మాట్లాడారు, ప్రగతి భవన్కు తీసుకుపోయారు, ముఖ్యమంత్రితో భోజనం చేశారంటే లేదా ముఖ్యమంత్రిని అయితే కలవలేదు, కేటీఆర్ తీసుకెళ్లారు, మాట్లాడారు, సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆ స్థాయికి ఇటీల పదే పదే మాట్లాడుతున్నారంటే ఆయనకు బాధ మాత్రమే కాదు, ఆయనకి ఏదో ఉప్పొందింది, ఏదో జరగబోతుంది అని ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఇలా అవుతుంది అని. మరి కేసీఆర్ స్వయంగా పక్కన గుర్తుపెట్టుకొని హెచ్చరించిన తర్వాత కూడా ఆయన వైఖరి మార్చుకోకపోతే దాన్ని దృష్టిలోకి తీసుకోకుండా ఉండడం ఎలా కుదురుతుంది? తప్పకుండా కేసీఆర్ దీన్ని సీరియస్గానే పరిగణిస్తాడని వాళ్ళు అంటారు. సీరియస్గా పరిగణిస్తే ఏంటి, పార్టీ నీది కాదు ప్రజలది అని ఇప్పటికే మా ఈటెల రాజేందర్ చెప్పారు కదా అని ఆయన అనుయోగులు అంటారు. ఇది ఒక విధంగా తెగని ఎడతెగని పంచాయతీలాగా లేదా దాగుడు మూతల వ్యవహారంలాగా మారింది. మరి కొద్ది రోజుల్లో వారో వీరో సూటిగా బయటపడతారేమో మనం చూడాలి.